భారతదేశంలో ఎన్నో అతి పురాతన అద్భుత ఆలయాలు ఉన్నాయి. ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా హిందూ దేవాలయాలు ఉన్నాయి. అయితే కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగిన అతి పురాతన ఆలయాలు నేటికి చెక్కుచెదరకుండా భక్తులకు దర్శనమిస్తున్నాయి. మరి ఆ అతి పురాతన ఆలయాలు ఎక్కడ ఉన్నాయి, ఆ ఆలయంలో ఉన్న విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక విషయంలోకి వెళ్తే, బ్రహ్మదేవుడి ఆలయం. రాజస్థాన్లోని పుష్కర్లో బ్రహ్మదేవుడి ఆలయం ఉంది. సింధయ్య రాజులకు మంత్రిగా ఉన్న గోకుల్ చంద్ పరేఖ్ ఈ ఆలయాన్ని కట్టించారు. పురాణాల ప్రకారం సుమారు కొన్ని వేల సంవత్సరాల క్రితం శ్రీ మహావిష్ణువు దర్శనం కోసం ఇక్కడ బ్రహ్మదేవుడు యజ్ఞం చేశాడట. ఇక్కడ ప్రతి సంవత్సరం ఒంటెల జాతర చాలా వైభవంగా జరుగుతుంది. ఇక్కడ బ్రహ్మదేవుడు నాలుగు ముఖాలతో దర్శనమిస్తుంటాడు. బ్రహ్మదేవుడు ప్రధాన దైవంగా పూజించబడే ఏకైక ఆలయం ఇదేనని చెబుతారు. లింగరాజ ఆలయం. ఒడిశా రాష్ట్రం పూరి జిల్లా నుంచి 60 కిలోమీటర్ల దూరంలో లింగరాజ ఆలయం ఉంది. ఈ లింగరాజ ఆలయంలో స్వామివారిని త్రిభువనేశ్వరుడు అని భక్తులు కొలుస్తారు. ఈ ఆలయం సుమారు 40 మీటర్ల ఎత్తులో నిర్మించబడింది. గర్భగుడిలో 8 అడుగుల వెడల్పు గల నల్లరాతి పానవట్టం నేలతో సమానమైన ఎత్తులోనే ఉండి దాని మధ్యలో కేవలం 9 అంగుళాల ఎత్తు ఉన్న శివలింగం ఉంటుంది. ఈ ఆలయం కొన్ని వేల సంవత్సరాల క్రితం నాటిదిగా స్థల పురాణం చెబుతోంది. దేశంలో ఉన్న అతి పురాతన అతి పెద్ద ఆలయాలలో ఈ ఆలయం కూడా ఒకటిగా చెబుతారు. ముండేశ్వరి దేవి ఆలయం. బీహార్లోని కైమూర్ జిల్లాలో ముండేశ్వరి దేవి ఆలయం ఉంది. ఈ ఆలయం 608 అడుగుల ఎత్తుగల కొండపైన ఉంటే ఆ ఆలయం సుమారు 2000 సంవత్సరాల నాటిదిగా స్థల పురాణం చెబుతోంది. ఈ ఆలయంలో శివుడు పార్వతీదేవి కొలువై ఉన్నారు. తుంగనాథ్ ఆలయం. ఉత్తరాఖండ్ రుద్రప్రయాగ జిల్లాలో చొప్తా అనే ఒక అందమైన హిల్ స్టేషన్ ఉంది. అయితే చొప్తా నుంచి 4 కిలోమీటర్ల దూరంలో తుంగనాథ్ ఆలయం ఉంది. ఈ ప్రదేశం శివుడికి అంకితం చేయబడిందిగా చెబుతారు. ఈ ఆలయం చాలా పురాతనమైందిగా చెబుతారు. సముద్ర మట్టానికి దాదాపు 3680 కిలోమీటర్ల దూరంలో తుంగనాథ్ పర్వతం ఉంది. ఈ పర్వత శిఖరం పైనే ఈ ఆలయం ఉంది. ప్రపంచంలోనే ఎత్తైన శివాలయం ఇదేనని చెబుతారు. వరదరాజ పెరుమాళ్ ఆలయం. తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం జిల్లా విష్ణుకంచి ప్రాంతమందు కరిగిరి అను ఎత్తైన గుట్ట మీద శ్రీ వరదరాజస్వామి ఆలయం ఉంది. 108 వైష్ణవ దివ్య క్షేత్రాలలో ఇది కూడా ఒకటి. సిద్ధాంతకర్త రామానుజులు ఈ ఆలయంలో నివసించారని చెబుతారు. ఈ దేవాలయం 23 ఎకరాల సముదాయంలో ఉంది. ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ బంగారు వెండి బల్లులు ఉన్నాయి. ఈ దేవాలయం ప్రాంగణంలో ఆనంద సరోవరం, బంగారు తామర తటాకం ఉన్నాయి. ఆనంద సరోవరం మధ్యలో ఉన్న మండపంలో నీటి లోపల అత్తి చెక్కతో చేయబడిన అత్తి దేవత మూర్తి విగ్రహం ఉంది. ప్రతి 40 సంవత్సరాలకు ఒక్కసారి కోనేరులో నుంచి తీసి 40 రోజులు దర్శనానికి అనుమతినిస్తారు. కైలాసనాథ ఆలయం. మహారాష్ట్ర ఔరంగాబాద్కు సుమారు 26 కిలోమీటర్ల దూరంలో వేరూల్ అనే గ్రామంలో ఎల్లోరా గుహలు ఉన్నాయి. ఇక్కడ పర్వత శిఖరం పైన మలచబడిన మొత్తం 34 గుహలు ఉన్నాయి. అందులో కైలాసనాథ ఆలయం అని పిలువబడే ఒక గుహ ఉంది. అయితే ఒక ఎత్తైన కొండను తొలచి ఈ ఆలయాన్ని చెక్కడంలో చూపించిన నేర్పరితనం బహుశా ప్రపంచంలో మరెక్కడా కూడా కనిపించదు. సుమారు 8వ శతాబ్దంలో నిర్మించబడ్డ ఈ కైలాసనాథ ఆలయం ఏకశిలా నిర్మాణ ఆలయం. అయితే క్రీస్తుశకం 768 ప్రాంతంలో మహారాష్ట్ర ప్రాంతాన్ని పరిపాలించిన వకటవ కృష్ణరాజు ఈ ఆలయాన్ని నిర్మించాడని తెలుస్తోంది. అయితే ఆకాశం నుంచి చూస్తే ఈ టెంపుల్ ఎక్స్ ఆకారంలో ఉంటుంది. భూమి మీద నుంచి చూస్తే 4 సింహాలు ఎక్స్ ఆకారంలో నిల్చున్నట్లు కనిపిస్తుంది. చెన్నకేశవ స్వామి ఆలయం. కర్ణాటక రాష్ట్రం హాసన్ జిల్లాలో యాగచ్చి నది తీరాన బేలూరు అనే గ్రామంలో శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయం నక్షత్ర ఆకారంలో ఒక ఎత్తైన వేదికపై నిర్మించబడింది. ఈ దేవాలయానికి 3 ప్రధాన ద్వారాలు ఉన్నాయి. ఈ ద్వారాలు శిల్పకళకు చెందిన ఉత్తమ కళాఖండాలుగా చెప్పవచ్చు. ఈ ఆలయ శిల్పి జక్కనాచార్యుడు 12వ శతాబ్దంలో కర్ణాటకలోని హోయసల రాజుల కాలం నాటి శిల్పి. కర్ణాటక రాష్ట్రంలోని బేలూరు హళిబేడులో గల ఆలయాల శిల్పకళ జక్కనచే రూపుదిద్దుకున్నాయి. ద్వారకాధీశ ఆలయం. ద్వారకా అంటే బ్రహ్మ వద్దకు చేరడానికి తలుపు అని భావిస్తారు. శ్రీ మహావిష్ణువు అయిన శ్రీకృష్ణ భగవానుడు సింహాసనాన్ని అధిష్ఠించి పరిపాలించిన పవిత్రపురం ఇది. ఈ ఆలయం సుమారు 2500 సంవత్సరాల క్రితం నాటిదిగా చెబుతారు. బాదామి గుహలు. కర్ణాటక రాష్ట్రం బగల్కోట్ జిల్లాలో బాదామి అనే ఊరుంది. దీన్నే కొంతమంది వాతాపి అని కూడా అంటారు. ఇది క్రీస్తుశకం 540 నుంచి 757 ప్రాంతంలో పరిపాలించిన చాళుక్యుల రాజధాని నగరంగా అభివృద్ధి చెందింది.
బాదామి ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన రాతి గుహలకి గుహాలయాలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఉన్న ఎర్రకొండలు ఎవరో మలిచినట్లుగా ఎంతో అందంగా ఉంటాయి. ఇక్కడ మొత్తం 4 గుహలు ఉంటాయి. అందులో మొదటి గుహాలయం అన్నిటికంటే ప్రాచీనమైనది. ఇది 5వ శతాబ్దంలో నిర్మించబడింది. దీనిలో శివుణ్ణి అర్ధనారీశ్వర హరిహర అవతారాల్లో చెక్కారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.